రాష్ట్రంలో మొన్నటి వరకు ముక్కోణపు పోటీ ఉంటుందని ఆశించిన బీఆర్ఎస్ లీడర్లకు ప్రస్తుతం మింగుడు పడని పరిస్థితి నెలకొంది కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరగడంతో బీజేపీ పోటీలో లేకుండా పోతుందని ఆందోళన పట్టుకుంది ద్విముఖ పోటీతో తమకు నష్టం అనే అభిప్రాయంలో గులాబీ లీడర్లున్నారు రాజకీయంగా మేలు జరగాలంటే త్రిముఖ పోటీ ఉండాలని భావిస్తున్నారు అందుకోసం బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ఈ వ్యతిరేకత ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉంది అర్బన్ ఏరియాల్లో తీవ్రంగా రూరల్ ఏరియాల్లో మధ్యస్థంగా ఉంది ఇంతకాలం బీజేపీ కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి కానీ కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరారు దీనికి తోడు కొన్ని రోజులుగా బీజేపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు సైతం కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే చర్చ జరుగుతుంది త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉంటే కాంగ్రెస్కు మైలేజ్ వచ్చే ప్రమాదం ఉందని అలా కాకుండా పోటీలో బీజేపీ సైతం ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు జీలిపోయి తమ విజయం ఈజీగా అవుతుందని బీఆర్ఎస్ లీడర్లు అంచనా వేస్తున్నారు బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ గా మారిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది అందుకే రెండు పార్టీల మధ్య పరస్పరం విమర్శలు లేవని గుర్తు చేస్తుంది అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణ మంత్రులు ఎంపీలపై ఈడీ ఐటీ సోదాలు లేవని ఆరోపిస్తుంది ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు వస్తున్నారు ఆ పర్యటనలో కేసీఆర్ పై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారని ఆసక్తి నెలకొంది వరంగల్ సభలో మోడీ ప్రసంగం తర్వాత కేసీఆర్ బీజేపీపై రాజకీయ వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ పోటీలో ఉండుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ జేడీఎస్ మధ్య చేలిపోయి బీజేపీకి ప్లస్ అయ్యేదని లెక్కలు వేస్తున్నారు ఇక్కడ త్రిముఖ పోటీ కోసం కాంగ్రెస్ తో పాటు బీజేపీ పోటీలో ఉండే విధంగా సీఎం కేసీఆర్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రయోగిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్